ఈ మూవీకి నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఈ మూవీకి నాకు షూట్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే లొకేషన్లో కానీ నాకు రావు రమేష్ గారు ఎంత ప్లస్ అయ్యారో, ఆఫ్టర్ షూట్ నాకు అంత ప్లస్ అయిన వ్యక్తి అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కళ్యాణ్ అండ్ కళ్యాణ్కి నాకు ఉన్న అండర్స్టాండింగ్. దీనివల్లే ఇప్పుడు మీరు వింటున్న మేడం సార్ మేడం అంతే కానీ లేదంటే ఆర్ఆర్ కానీ అంత బాగా వచ్చింది అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్కి మెసేజ్ లేదు, ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్కి అయితే ఊగిపోతాను థియేటర్. ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చిన కళ్యాణ్ దా. సో నమస్తే అండి అందరికీ. అంటే మేము మూవీ చేస్తున్నప్పుడు లైక్ ఇప్పుడు శ్రీగారు అనే వీళ్ళందరూ మీ వరకు ఎంత తీసుకురావడానికి ఎంత కష్టపడ్డా, మేము చాలా వెరీ మచ్ టు ద కంటెంట్ ఇంట్లో కూర్చొని మ్యూజిక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా ఐడియాస్ త్రో చేసుకుంటూ ఉంటాం. అండ్ మాకున్న హ్యాపీనెస్ లైక్ ఒక్కొక్కళ్ళు అనే అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారన్న ఎనర్జీ కంటే మేము ఒకటి అనుకొని చేసాము, అనుకున్న నిజమైనప్పుడు ఇట్లాంటివి ఒక 10-15 చేసాము అని అంటే లైక్ అంటే అంత కాన్ఫిడెన్స్, అట్లాంటి ఒక ఐడియాస్ అంత ధైర్యంగా ముందుకెళ్తాయి ఇంకా మా నుంచి. అండ్ అదంతా థియేటర్లో అట్లా స్మైల్స్లో అట్లా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు అసలు భలే వర్కౌట్ అయిందన్న ఐడియా ఇది అని ఒక ధైర్యం. అండ్ ఇక్కడ నుంచి చాలా సినిమాలకి అంత కొత్తగా ఆలోచించుకునే విధానం మాలో అందరికీ యూనో ఆడియన్స్ ఇస్తున్నారు. నిన్న నైట్ 8 AM వాళ్ళకి లైక్ వెళ్తున్నప్పుడు అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇక్కడ ఇంకెక్కడవుతున్నాయి కదా, ఇంకెక్కడేమవుతున్నారు కదన్నా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం మేము. సినిమా ఒక మేము ఆర్ఆర్ చేసి ఒక 100 సార్లు చూసుంటామేమో, వాళ్ళందరూ నవ్వుతుంటే నేను కూడా నవ్వుతూనే ఉన్నాను, నేను ఏంటన్నా ఇంట్లో ఇన్ని రోజులు ఇంత నవ్వలేదు అని చెప్పేసి నేను అక్కడ అనుకుంటున్నా. ఐ థింక్ దట్స్ అ వైబ్, దట్ ఎంటైర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే అదేనేమో. మాకు జనాలు అసలు ఎంత రియాక్ట్ అవుతున్నారంటే అసలు యూనో చాలా రిలీఫ్ అనిపించింది. కానీ పడుకుంది 3-4 గంటలే, రాత్రి అంతా అసలు ఎవరు ఏమంటున్నారు మెసేజ్ అన్నీ చూసుకుంటున్నాం. బట్ చాలా రిలాక్స్డ్గా ఉంది, ఒక 2 రోజులు పడుకున్నంత హ్యాపీగా ఉంది, రిలాక్స్డ్గా ఉంది చెప్పాలంటే. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ యూనో పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా క్రాఫ్ట్ అవ్వటం కానీ అది అలా ఫామ్ అయినప్పుడు కానీ మాకు ఇన్ ఫిలింలో చాలానే సింక్ ఉండాలి. అండ్ అది త్రూఅవుట్ ద థీమ్ అది ఉంటుండేది, అంటే చూపించినప్పుడు ఒక్కొక్క లైక్ ప్రొడ్యూసర్స్ నుంచి ఇట్లా పాస్ అవుతున్నప్పుడు ఐడియా కూడా నేను అన్న రూమ్లో ఎంత ఎక్సైట్ అవుతున్నామో అది అందరి నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఐ థింక్ అక్కడే సగం మేమందరం ఎంజాయ్ చేసాం సినిమా అండ్ అదే నిజం అవుతుంది బయట అంతే. మేము ఇక్కడ ఎంజాయ్ చేయలేదంటే అసలు అది నిజం కాదేమో, యూనో దట్స్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. ఇంకా ఫర్దర్ సినిమాలకు కూడా ఐ థింక్ ఇది ఒక చాలా కొండంత ధైర్యం అంతే. సో నేను ఇందులో ఉన్న లైక్ యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ మాత్రం చెప్పుకోవాలి సార్ అంతే. మీరు అడిగిందే సార్, మీరు లోపల మీరు అడిగారు ఇస్తున్నాం సార్ అంతే. లైక్ ఐ థింక్ అంతకు మించి అక్కడ ఏం వండర్ జరగలేదు. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ నేను విజువల్ అడుగుతుంది లైక్ సార్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు లైక్ బ్యూటిఫుల్ అండ్ అసలు నాకు ఐ ఫీల్ సో మచ్ హానర్డ్ యూనో ఫర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ చాలా చాలా సేఫ్ ఏం మాట్లాడా బట్ లైక్ ఐ హావ్ లైక్ ఇంకా పేలుతూనే ఉన్నాయి డైలాగులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మీరు వర్డ్ ఆఫ్ మౌత్ని క్యారీ చేసిన విధానం కానీ అండ్ ప్రెసెంట్ డిజిటల్ మీడియా నిజంగా అసలు రెస్ట్లెస్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్